ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాని అయితే విడుదల చేసింది. ఒక రకంగా అందులో అనుకోకుండా సీట్లు దక్కిన అదృష్టవంతులు ఎవరు, లేకుండా సీట్లు దక్కుతాయని ఆశించి నిరాశపడిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. సుదీర్ఘ కసరత్తు తర్వాతే భారతీయ జనతా పార్టీ ఈ లిస్టు విడుదల చేసిందా? ఒక రకంగా లేదు అంటే ఇందులో కూడా చంద్రబాబు గారి సజెషన్స్ సూచనలు ఎంతవరకు ఉన్నాయి అని అనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా అన్యాయం జరిగింది అనుకోవాలా రఘురామకృష్ణరాజు గారికి, లేదంటే ఆయనే ఎక్కువగా హోప్స్ పెట్టేసుకున్నారా సీట్ ఖచ్చితంగా వస్తుంది అని? ఆయనకేంటి అన్యాయం, బీజేపీ లిస్ట్కి ఆయనకేంటి సంబంధం? మన జెండా సభలో ఆయన ఇచ్చిన సిగ్నల్ లాస్ట్లో జై బీజేపీ, నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు కానీ నాకు సీట్ అయితే వస్తుంది, అదే స్థానం నుంచి గెలుపొందుతానని చెప్పడం ఆ వేదిక మీద. అవును, అలాగనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరలేదు కదా. అవును, ఆయన ఎవరి కోసం పనిచేశారు ఇంతకాలం పాటు? తెలుగుదేశం పార్టీ కోసం. ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అవును, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరి కోసం? చంద్రబాబు కోసం. చంద్రబాబు దగ్గర కూలి పనిచేసి కూలి బీజేపీని అడిగితే ఎట్లా? మన పొలంలో పనిచేసి పక్కనోడి పొలంలో డబ్బులు అడిగితే ఎట్టగా పక్కన రైతుని? అంటే ఇప్పుడు అలయన్స్ అయ్యారు కాబట్టి, అంటే అలయన్స్లో లేకుండా ఉంటే నరసాపురం సీట్ టీడీపీ కింద ఉంటే ఇచ్చిండేవారేమో గ్యారంటీగా మీరు అన్నట్టు. అలయన్స్ వెళ్ళే అయ్యారు కాబట్టి ఇప్పించాల్సిన బాధ్యత బాబు గారిది కదా. ఇప్పుడు ఆయన చూసుకోవాలి, బాబు గారిని అడగాలి. బీజేపీకి ఏంటి సంబంధం మధ్యలో? ఇంకోటి, నరసాపురం సీట్ అన్నట్టు బీజేపీ గతంలో 2 సార్లు గెలిచున్న సీటు. 2 సార్లు గెలుచున్న సీట్ తీసుకొచ్చి కొత్తగా వచ్చేవాడికి అది కూడా అసలు కనీసం ఈ రోజు వరకు కూడా పార్టీలో చేరినోడికి ఎందుకు ఇస్తారు? ఇంకోటి, పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ కోసం అయితే బీజేపీ సీట్ ఎందుకు ఇవ్వాలి అసలు ఆయనకి? ప్రాక్టికల్గా లేదు, ఇంకో చోట ఇచ్చుకోవచ్చు కదా. ఇలా కూడా ఇంకో 4-5 ఖాళీ ఉన్నట్టున్నాయి విజయనగరం టీడీపీ, టీడీపీ లేకపోతే శుభ్రంగా తీసుకెళ్ళి కాకినాడ ఇచ్చుకోవచ్చు కదా. ఎవరు వద్దన్నారు అయిపోయింది, మళ్ళీ మార్చుకోవచ్చు కదా, ఇప్పుడు మార్చుకోవాలి వీళ్ళు. అంతే, అసలు రఘురామకృష్ణరాజుకి ఈ లిస్ట్కి సంబంధం అంటే ఇది షర్మిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడిగినట్టు ఉంటుంది. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అంటే ఇప్పుడు సీట్ లేకుండా పోయింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటు కాకుండా. అంటే ఇప్పుడు తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు. ఆయన ఒక అటెన్షన్ సేకరు. మీకు మొన్న మధ్యన ఎవరో ఒక అమ్మాయి పెట్టింది సినిమాలో, చిన్న చిన్న సినిమాల్లో చేస్తూ ఉంటుంది రేఖా భోజ్ అని చెప్పి. నేను రఘురామకృష్ణరాజు ఒకటే అటెన్షన్ సేకర్లము, అంటే సొసైటీలో ప్రాచుర్యంలో ఉండాలని కోరుకుంటాము, సమాజం దృష్టి తన వైపు మరల్చుకోవాలన్నట్టు ఆ టైప్లో ఉంటాము. ఇంకోటి దాన్ని ఏమంటారంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం, గుర్తింపు కోసం తహతహ. కానీ ఈయన కావాలంత గుర్తింపు వచ్చింది నాలుగేళ్ళు, అది ఎప్పుడు వచ్చింది? ఇట్లా చేయబట్టి జగన్ వ్యతిరేకించడం, అంతకుముందు ఎంపీగా కంటిన్యూ చేయకముందు ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఆయన లెక్కేసుకుంది ఏంటంటే వైసీపీలో ఉంటే కనుక అంత పెద్ద ప్రచారం రాదు, ఆయనకి కావాల్సిన ప్రచారం. వైసీపీలో ఉంటే సాక్షిలో వార్తలు ఇవ్వించుకోవాలి, కానీ ఎగరెస్ట్ ప్రచారం మాత్రం విపరీతంగా జరుగుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా ఎవడున్నా వాడు హీరో ఆంధ్రప్రదేశ్లో, తెలుగు మీడియాలో హీరో. కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే కనుక మనకు రోజు వస్తున్నప్పుడు వైసీపీ ఎంపీ సీట్ అట్టా ఎవడు పీకలేళ్ళే మనకి అని లెక్కేసుకున్నాడు. ఆయన 4.5 ఏళ్ళు పార్టీలో ఇవాళ గెలిచిన 5 నెలలు తిరిగేటప్పటికి, 6 నెలలు తిరిగేటప్పటికి బిగిన్ చేసిన ఇది అదే సమాజం కోసం లోకం కోసం తొక్కాతోలు ఇదేమీ లేదు. ఇతని వ్యవహార శైలి తెలుసు కాబట్టి జగన్ టికెట్ ఇలా ఇంతకుముందు ఇవ్వబోతే 2019లో చివరి నిమిషంలో పీకే టీంను అడ్డుపెట్టుకుని వచ్చాడు. కాకపోతే అది పీకే టీం చేసింది తప్ప, లేకపోతే రఘురామకృష్ణరాజు తెలివితే అట్లా, లేదా మేధస్సా, లేకపోతే ఆయన దగ్గర అంత శక్తి ఉందో తెలియదు మనకు కూడా. వచ్చాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయన వ్యవహార శైలి ఆయనకి తెలుసు, దాంతో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు. ఈయన పోస్టులు అడిగాడు, ఏది ఫ్లోర్ లీడర్ పోస్టులు కావాలి. జగన్ ప్రాంతీయ పార్టీలో పోస్టులు ఇస్తారా? సీటే ఇవ్వాల మిగతా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన, మరి పోస్టులు ఇచ్చేస్తారా అవతల వాళ్ళు? సీట్ ఇచ్చి నువ్వు ఎంపీ గెలిచాక నాకు ఆ ఫ్లోర్ లీడర్ ఇయ్యి, నాకు ఈ ఫ్లోర్ లీడర్ ఇయ్యి, పార్లమెంటరీ నాయకుడు ఇయ్యి, లోక్సభ నాయకుడికి ఇయ్యి, ఇవన్నీ పోనీ పార్టీ కోసం ఏమైనా పనిచేస్తాడు ఆయన? ఆయన ల్యాబీస్ట్, తన ల్యాబింగ్ పనికి వస్తాను ఆయన. జగన్కి తన ల్యాబింగ్ తనకు కావాలి, కానీ తన మాటనే వాడు ల్యాబింగ్ కావాలి. కానీ ఇట్లాంటి వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనే పెట్టుకున్నాడు అనుకుందాం. అక్కడ ఇవాళ మిథున్ రెడ్డి ఎవరి దగ్గర నోరు విప్పుతాడు వైసీపీ గురించి? ఒక్క ముక్కన బయటకు వస్తే అతను ఏమేమి ల్యాబింగ్ చేశాడని? విజయసాయి రెడ్డి మాట్లాడేది ఒక్క ముక్కన బయటకు వస్తే, ఈయనైతే రోజు రచ్చబండ పెట్టి డిబేట్ చెప్పేవాడు అనమాట. నేను ఇది చేశాను, అది చేశాను, అది తెచ్చిపెట్టాను పార్టీకి, రాష్ట్రానికి ఎంత తెచ్చిపెట్టాను అన్నట్టు.
ఇక్కడ రాష్ట్రానికి వచ్చే ప్రతిదీ కేంద్రంతో జరిగేవన్నీ కూడా సంప్రదింపులు మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి ఇల్లే చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు బయటకు చెప్పుకోరు, జగన్ పేరుతోనే కథ నడుపుతారు వాళ్ళు. ఈయనకి జగన్ పేరు కాదు, తన పేరు జగన్ కంటే ఎక్కువ అనేటువంటి ఫీలింగ్. అట్లాంటి వాడిని జగన్ ఏం చేశాడు, వెంటనే గోకరాజు గంగరాజు కుటుంబాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, అలాగే సీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని ఈయనకి కడుపు రగిలిపోయింది. అప్పటి నుంచి ఈయన శత్రువు అయ్యి బిగిన్ చేశాడు. దానికి తెలుగుదేశం పార్టీ అప్పటికి బాగా సంక్షోభంలో ఉంది, ఏంటి నా పరిస్థితి అనే కొట్టుకుంటుంది. ఇక అప్పటి నుంచి తెలుగుదేశాన్ని వాస్తవంగా తెలుగుదేశం ఏమి ఈయన్ని ఏర్చుకోలేదు, కానీ తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉండటం ద్వారా అప్పటికి మీరు చూస్తే 2019 ఎలక్షన్స్ ముందు కొన్ని పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వీటిలో ఈయన వైసీపీ అభ్యర్థి కాబట్టి ఈయన ఏ బ్యాంక్ ఎంత ఎగ్గొట్టాడు, ఏం జరిగింది, ఎలాంటి కుంభకోణం అని చెప్పి రాసుకొచ్చారు. ఈవెన్ నాగబాబు కూడా అప్పుడు కుంభకోణాల గురించి మాట్లాడింది కదా, ఈయన కుంభకోణాలు పవన్ కళ్యాణ్ గారి అయిపోయింది కదా, ఒక రకంగా అప్పుడు ఈయన ప్రత్యర్థి కదా, నాగబాబు గారికి ప్రత్యర్థి కదా, కాబట్టి అప్పుడు ఫుల్ ప్లేట్ ఈయన తిట్టిపోసిన వాళ్ళు. ఎప్పుడైతే ఈయన ఇక అప్పటి నుంచి జగన్ తిట్టడం బిగిన్ చేశాడో అప్పటి నుంచి ఈయన ఆస్థాన విదూషకుడు అనకూడదు, ఆ పదం ఏదో ఉంటుంది, ఆస్థాన విద్వాంసుడు. ఈయన విదూషకుడు అంటే కమెడియన్, విద్వాంసుడు అంటే మేధావి, ఒక ఏదో ఒక వాయిద్యంలో నైపుణ్యం, ఈయనకి తిట్టడంలో నైపుణ్యం ఉంది, అది వినియోగించుకున్నారు వాళ్ళు అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీడియా తెలుగుదేశం అనుకోవడం మీడియా వాడుకుంటుంది. ఆ వాడుకోవడం వాడుకోవడం చంద్రబాబు గారికి దగ్గర చేసింది. ఒక రకంగా చంద్రబాబు గారు వన్ సైడ్ లవ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎట్లయితే దువ్వి తెచ్చుకున్నారో అట్లాగే ఈయన తెలుగుదేశాన్ని దువ్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగాడు. అమరావతి ఇష్యూ సిఐఈ తీసుకుని క్రమంగా ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కోసమే 4.5 ఏళ్ళు పనిచేసి పెట్టాడు. తెలుగుదేశం పార్టీలో కూలి చేయడం ఏంది, కూలి డబ్బులు ఏమో పక్కన ఉన్నట్టు బీజేపీలు అడగడం ఏంటి. అంటే భారతీయ జనతా పార్టీ విషయం పక్కన పెడితే రాజుగారి విషయంలో టీడీపీ అయ్యే నుంచి అయినా వెన్నుపోటుకు గురయ్యారు అనుకోవాలా, అనుకోవచ్చా? ఈ టోటల్ లిస్ట్ లో కనుక ఆయనకి రాకపోతే ఖచ్చితంగా వెన్నుపోటుకు గురైన, అంటే టోటల్ లిస్ట్ లో తర్వాత వచ్చిన అంత ఏముంటది. ఇప్పుడు ఈయన కోరుకున్నది ఆయన సొంత నియోజకవర్గం నరసాపురం, అది కావాలి కదా. వాస్తవంగా చంద్రబాబు గారు తను ఎవరి కోసం ఏది త్యాగం చేయడు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మొన్నటిదాకా నరసాపురం అడగల బీజేపీ, ఎందుకని అడగలేదంటే ఇందుకోసమే, ఇందుకోసం వదిలేశారా. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, సీటు మీరు తీసుకోండి, నా మనిషిని మాత్రం ఈయన పెట్టుకోండి. అంటే వాళ్ళు ఎరిపప్పల, వాళ్ళకి ఇచ్చింది 6, అందులో మళ్ళీ వాళ్ళ మనిషి అని చెప్పి ఈయన. అసలు రఘురామకృష్ణరాజు నెత్తిన పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఎవడైనా నెత్తిన శని పెద్దమ్మను కూర్చోబెట్టుకోవాలనుకుంటాడా? ఏ పార్టీలో చేరితే ఆ పార్టీనే అమనాభూతులు తిట్టడం ఈయనకి అలవాటు. అట్లాంటి మనిషిని ఎవడిని ఎత్తున పెట్టుకుంటాడు? బీజేపీ ఎందుకు ఎత్తున పెట్టుకుంటుంది? రేపు జయరాం బీనయ్యన దగ్గర నుంచి 2వ రోజు నుంచి బిగిన చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయాక చంద్రబాబుతోనూ అవసరమే, జగన్తోనూ అవసరం. కానీ రాజకీయంగా ఒక డౌట్ ఏంటంటే అందరికీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నాళ్ళు ఈయన తిట్టినట్టుగా, ఈయన విమర్శించినట్టుగా, ఈయన వ్యతిరేకించినట్టుగా ఎవరు విమర్శించలేదు, వ్యతిరేకించలేదు. ఓపెన్గా తిట్టేవాడు, ఓపెన్గా మాట్లాడేవారు ఆ ఛానల్లో కానీ ఆయన పేజ్లో కానీ. అంటే శత్రువు శత్రువు మిత్రుడు అంటారు కదా, శత్రువు శత్రువు వీళ్ళకి ఎందుకు మిత్రుడు కాలేకపోయారు? ఎందుకు అవుతాడు అని ఇప్పుడు ఇవాళ జగన్ తిట్టాడు, రేపొద్దున బీజేపీని తిట్టడా? ఈయనకేంటి, తను ఆ రాజుల కాలం నాటి రాజరికం కావాలని కోరుకుంటాడు. తను ఏది అడిగితే అది జరిగిపోవాలని కోరుకుంటాడు. జరగకపోతే ఎవడైనా తిడతాడు. అంటే ప్రతిపక్షాల కన్నా ఎక్కువ ఫైట్ చేశారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని కూడా ఈయన కోర్టు వరకు వెళ్ళారు కదా, అంత చేశారు కదా. ఎవరికోసం చేశాడు? తెలుగుదేశం కోసం. అవును అదే అంటున్నాను. అంతే, అది తెలుగుదేశం చూసుకోవాలి, దానికి బీజేపీకి ఏం సంబంధం అంటున్నాను. అంటే కనీసం ఇప్పుడు ఆ పార్టీ కూడా సపోర్ట్ చేయలేకపోతే ఎందుకు చేయదు, వాళ్ళే చేస్తారు ఏదో ఒకటి. ఏ విజయనగరం ఇస్తారేమో చూద్దాం, వేరే ఏదైనా ఇస్తారేమో. విజయనగరం ఇప్పుడు ఇంతకుముందు అశోక్ గజపతి రాజుగారు గెలిచారు, ఈయన కూడా రాజుగారే కదా. ఇప్పుడు అక్కడ కోట కూడా వాళ్ళ అమ్మాయికి ఎవరికి ఇచ్చేసినట్టున్నారు కదా, అశోక్ గజపతి కూతురికి ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే. కాబట్టి ఈయనకి ఛాయిస్ ఉంది అక్కడ. విజయనగరం బీజేపీకి ఇచ్చారు, బీజేపీ మాకు వద్దని రాజంపేట తీసుకుంది. బీజేపీలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, బీజేపీ అధినాయకత్వానికి అక్కడ కాశీ విశ్వనాథ సంథింగ్ ఒక ఆయన ఉన్నారు బీజేపీ రాజుగారు అనమాట, అది క్షత్రియ సీటు, అక్కడ క్షత్రియులు గెలుస్తారని చెప్పి ఆయనకి ఇవ్వమని చెప్పి సూచించారు. అసలు మాకు ఆ సీట్ వద్దంది బీజేపీ. మాధవ్కి ఇస్తానంటే మాధవ్కి వద్దు, అతను క్యాస్ట్ వర్కౌట్ కాదు అది ఇది అని చెప్పి ఆపారు అనమాట. అందుకని చెప్పేసి ఆ సీటు మాకు అసలు అక్కర్లేదు పొమ్మనమంది రాజంపేట తీసుకుంది బీజేపీ. ఇప్పుడు బీజేపీకి చెప్పింది కదా క్షత్రియుడు కాబట్టి
పెట్టుకోండి అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు కదా, మరి క్షత్రియుడు ఈయన పెట్టుకుంటే పోలా? భూపతి శ్రీనివాస వరం పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందా, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఆయన కసరత్తు చేసిందా నర్సాపురం విషయంలో? నేను దాదాపుగా ఒక 10-15 రోజుల నుంచి ఆయన పేరు చెప్తూనే ఉన్నా, టచ్ లో సీరియస్ గా ఉంది ఆయన. ఎందుకంటే అక్కడ 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి, నరేంద్ర వర్మ, ఏది కృష్ణరాజు మేనల్లుడు, కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి, భూపతి శ్రీనివాస, వీళ్ళ ముగ్గురు పేర్లే అక్కడ అంటే వాళ్ళు ఎక్కువ వినిపించింది. అంటే బీజేపీలో అయితే వాళ్ళ ముగ్గురు గురించినే చర్చ వచ్చింది. అవును, వీళ్ళ ముగ్గురు గెలవరు అనుకుంటే గనక ఆ సీటే వదిలేద్దాం అనేటువంటి రూట్ లోకి వెళ్ళింది. అంతే తప్పించి రఘురామ కృష్ణరాజు ప్రతిపాదన బీజేపీలో లేదు. బీజేపీ ఒక్కటే పరిగణలో తీసుకోలేదు. బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు. బీజేపీకి వీళ్ళు రొద్దబోయారు, టీడీపీ రొద్దబోతే వాళ్ళు ఏమన్నారు, ఆ సీటు రఘురామకృష్ణ రాజే కన్ఫర్మ్డ్ గా అక్కడ ఇవ్వాలి అన్నప్పుడు మా కోటాలో ఎందుకు ఇచ్చుకోవడం, ఆ సీటు మీరే తీసుకుని మీ కోటాలో పెట్టుకోండి అన్నారు. అంతే కదా, కోటా వేస్ట్, దాని బదులు ఇంకో సీటు మాకు ఇవ్వండి అన్నారు. నిజంగా చంద్రబాబు గారు కనుక నిజాయితీ పరుడు రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం చేయదలుచుకుంటే ఏం చేయాలా, 7 సీటు బీజేపీకి ఇచ్చేసి నరసాపురం తీసుకోవచ్చుగా. విశాఖపట్నం అడిగారు, 7 అడిగారు. విశాఖపట్నం ఇవ్వాల బాలయ్య కోసం, 7 ఇవ్వలేదు ఆ ఎన్ఆర్ఐ కోసం. ఈయనకి మాత్రం రఘురామ కృష్ణరాజు సీట్ మాత్రం బీజేపీ కోటాలో ఇవ్వన్నారు. వాళ్ళు అంత పిచ్చోళ్ళా. ఏలూరు కూడా ఆయన చౌదరి గారు ఎవరు గట్టిగానే ఉన్నారు, తపనా చౌదరి ఎవరు గట్టిగానే ఉన్నారు. అంటే ఏంటి, శ్రీనివాస వర్మకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా గెలుపు ధీమా ఉందా బీజేపీలో ఆయనకి? కృష్ణరాజు గెలిచారు అక్కడ, తర్వాత గోకరాజు గంగరాజు గెలిచారు అక్కడ, 2 బీజేపీనే కదా గెలిచింది. అంటే క్షత్రియ సీటే అది ఒక రకంగా, కానీ అంటే ఈయన బలం ఏంటండి? ఆ ఏరియా వాడే, భీమవరం పర్సన్ ప్లస్ నరసాపురం నియోజకవర్గం, సంఘ పరివార మనిషి. మీకు నరసాపురం స్పీడ్ స్పెషల్ ఏంటంటే, గత 40 రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికి లేనప్పుడు కూడా నరసాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోనే బీజేపీ ఉనికి ఉంది. అక్కడ సంఘ పరివార శక్తుల యొక్క ఇంపాక్ట్ ఉంది. అక్కడ ఇంత ముందు మున్సిపాలిటీ కూడా గెలిచారు వాళ్ళు, మున్సిపాలిటీ డైరెక్ట్ గా బీజేపీ గెలిచింది. అట్లాగే అక్కడ ఉన్న స్థానిక సంస్థలు ఎంపీటీసీనో జెడ్పీటీసీనో సర్పంచ్లో బీజేపీ వాళ్ళు ఎన్నికవుతానే వచ్చారు. ఈవెన్ అసలు ఏ పొత్తులు లేనప్పుడు 98 గెలిచింది అది బీజేపీ, 98 ఆ సీట్ సాధించింది బీజేపీ. అట్లాంటప్పుడు అక్కడ ఎవరిని పెట్టినా గెలుస్తూ వస్తున్నది. ఆ యాంగిల్లోనే ఇది ఓడింది కూడా, కృష్ణరాజు ఓడిన సందర్భం కూడా. కానీ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే, మిగతా 6 ఎంపీ సీట్లలో ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఇవ్వకపోతే పార్టీలో తుపుక్కు నూసేవాడు అందరూ. ఎందుకంటే 5 బయట నుంచి వచ్చిన వాళ్ళే, పురంధేశ్వరి, కొత్తపల్లి గీత, వరప్రసాదు, తర్వాత ఆయన పేరేంటి, సీఎం రమేష్, అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు పార్టీలో, అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా సీట్లు. కిరణ్ కుమార్ రెడ్డి 5 కాంగ్రెస్, ఈయన ఒక్కడే ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీలో ఉన్నాడు, ఆ ఏరియాలో ఫెమిలియర్ తిరిగినోడు, ఆ ఏరియాలో పూర్తి. 2019 తర్వాత సీన్ మారలేదా, ఇంకా నరసాపురంలో బీజేపీ పట్టుందని అనుకుంటున్నారా, క్షత్రియ సామాజిక వర్గం తమ వైపు ఉంది అనుకుంటుందా బీజేపీ? అంటే బేసిక్ గా అక్కడ క్షత్రియుడికి ఇస్తే గెలుస్తాం అన్నది వాళ్ళ నమ్మకం. అంటే ఆల్రెడీ ఆ సీటు ఒకసారి కొట్టేసి ఉంది వైసీపీ, ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు లేడు, ఇక్కడ ఉంది కదా, అవతల వైసీపీ ఎవరికి పెట్టింది, సెట్టుపల్లికి పెట్టి, మరి ఇటు కాపు నూను ఇటేం జనసేనతో పొత్తుంది. ఇదివరకు అక్కడ 2 కాపు గెలిచారు, ఒకసారి క్షత్రియ, ఇది మిగతా అన్ని క్షత్రియులే గెలిచారు 11 క్షత్రియులు ఎక్కువ, అదే ఎప్పుడు క్షత్రియ గెలుస్తారు, 2 కాపు గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కాకుండా సెట్టుపల్లి తెచ్చిపెట్టి, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారు, అటు పక్కన ఒక రౌట్ వాళ్ళు ఆలోచించినప్పుడు మిగతాదంతా కమ్యూనిటీలన్నీ ఏకంగా కావాలనేది వీళ్ళు ఆలోచిస్తారు కదా. అంటే అధికార పక్షానికి రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళు ఉంటే ఒక టఫ్ ఫైట్ ఇచ్చిండేవారేమో, ఇప్పుడు శ్రీనివాస వరం అంత పోటీ ఇస్తారా, లేదంటే పార్టీ ఉంది కాబట్టి ఇస్తారా? రఘురామ కృష్ణరాజు వస్తే వైసీపీ ఓట్లు ఇటుకైతే రావు కదా, వైసీపీలో ఇంకొంచెం అసహించుకుని ఇంకొంచెం గట్టిగా దెబ్బకొట్టేవాళ్ళు అప్పుడు, ప్రతీకారం చూడాలని అన్నా, అవసరమైతే డబ్బులు ఇచ్చైనా సరే అవతల వాళ్ళని కొనైనా ఇవతలకేసేవాళ్ళు. ఇప్పుడు అతను అక్కడ పోటీ లేదు కాబట్టి వైసీపీ అసలు లైట్ తీసుకుంటుంది, మామూలు పోటీ పడుతుంది. ఇటు వీళ్ళు జాగ్రత్తగా పోల్ చేసుకుంటే వీళ్ళ ఓట్లు 3 పోలరైజ్ చేసుకుంటే చాలు కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ, ఇదివరకు ప్రజారాజ్యం ఆ ఏరియాలో గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి కదా. అదే సందర్భంలో
ఇటు భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచినటువంటి సీట్లు, కాబట్టి ఆ రూట్ లో నుంచి చూసుకున్నారు. పూర్తిగా రాజుగారు ఇంకా అంటే ఈ క్షణం వరకు మనం ఈ వీడియో చేసే వరకు నమ్మి మోసపోయారు అని అనుకోవడానికి లేదేమో ఇంకా, అంటే టీడీపీ ఒకవేళ అకామిడేట్ చేస్తే ఓకే. లేకపోతే ఒకటి ఏంటంటే, మనం ఎక్కడైనా సరే ఒక విలువలు కావాలి. నువ్వు వైసీపీని వదిలేళ్ళొద్దని నేను చెప్పను, వైసీపీని విమర్శించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైనప్పుడు నీకు ఆ పార్టీ నచ్చలేదు, బయటికి వచ్చేసి రాజీనామా చేసి వెళ్ళి విలువల గురించి మాట్లాడావనుకో, ఒక వాల్యూ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు నన్ను, ఎస్, ఇప్పుడు మరి వెళ్ళు ప్రజల దగ్గరికి, నన్ను చూసి ఎన్నుకున్నారు జగన్ ఎవడు అన్నారు, దాన్ని ఇప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్గా దమ్ముంటే అక్కడ ఇండిపెండెంట్గా పోటీ తెలుగుదేశం సంగతి పక్కన పెట్టి నువ్వు వెళ్ళు అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి అడుగు ఓట్లు. నువ్వు గెలువు, నీ మొహంతో నువ్వు గెలిచాను అంటున్నావు కదా, నీ అంతట నువ్వు గెలిచినప్పుడు నిన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. నువ్వు ఇండివిజువల్గా గెలిచి ఏదైనా పార్టీలోకి చేరితే తప్పులేదు, నీకు అనే హక్కు ఉంటుంది. నా ఇష్టం, నేను మాట్లాడతాను, ఎవరినైనా విమర్శిస్తాను. నువ్వు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీని విమర్శిస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఒప్పుకుంటారా? అది విలువలకు వలువలు ఉండినది. అదే ఇక్కడ మాత్రం లేదు. ఇప్పుడు వంశీని ఏమని దిగు తిడతారు? తెలుగుదేశం తరఫున గెలిచావు నువ్వు అని. కొడాల నాని ఎందుకు తిడతారు? తెలుగుదేశంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబట్టి అయ్యింది కాబట్టినే తిడతారు. అదే వైసీపీ తరఫున గెలిచిన వాడు మాత్రం అనొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. వంశీ నాకు తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టిన సార్లు తిట్టుంటాడు టీడీపీ. కొడాల నాని తిడతాడు, కొడాల నాని వైసీపీ ఎమ్మెల్యే, వంశీ తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు, కొన్నిసార్లు తిట్టాడు కరెక్ట్ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు. అది ప్రత్యేకించి వెంట పడేటటువంటి పని చేయలే రఘురామకృష్ణరాజు లాగా. రఘురామకృష్ణరాజుతో పోల్చుకుంటే 500 కూడా చేసి ఉన్నాడు అతను. తన పని తన నియోజకవర్గం తనకు అది చూసుకున్నాడు. పోనీ ఈయన ఈ విమర్శలు చేసేవాడు తన నియోజకవర్గంలో పని అడిగి అది చెయ్యకపోతే ఆ టైంలో దానికోసం మాట్లాడాడంటే ఒక అర్థం ఉంటుంది. రోజు ఇప్పుడు మనం రోజు నేను పొద్దున్నే పేపర్ విశ్లేషిస్తాను, తర్వాత రకరకాల వీడియోలు చేస్తాను, తర్వాత మనం డిబేట్ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు? మన పొట్టకోటి ఉద్యోగం అంతే. మన వ్యవస్థ మనం చూసుకుంటాం, మన వృత్తి మనం విశ్లేషించుకుంటాం అనేది మనం జర్నలిజం ప్రొఫెషన్ కాబట్టి చేసుకుంటున్నాం. అది ఆయనది ఏంటి మరి? ఆయన విశ్లేషించడం ఏంది రోజు పొద్దున్న నుంచి? కాబట్టి అదే పని చేసుకో. రేపటి నుంచి రోజు కూడా ఆ యూట్యూబ్ పెట్టుకుని హ్యాపీగా ఫేస్బుక్ లో లైవ్ పెట్టుకుని అలాగే బ్రతికే ఇచ్చేముంది. అలవాటైంది కూడా. అయితే ఒక ఆయన విషయం పక్కన పెడితే చూద్దాం, రేపు పొద్దున్న మరి టీడీపీ ఏమన్నా అనౌన్స్ చేస్తేమో, అకామిడేట్ చేస్తేమో. ఈ ఆరుగురిలో ఒక లక్కీస్ట్ పర్సన్ ఎవరు అంటే వరప్రసాద్ గారు అనుకోవచ్చా? అంతే. అంటే గతంలో అదే మనకేదో గతకాలపు జ్ఞాపకాలు పనికి వస్తే అని ఒకప్పుడు తిరుపతి ఎంపీ గారిని గెలవడం ఉపయోగపడింది. అవును కరెక్ట్. తిరుపతి ఎంపీ గెలవడం, గూడూరు ఎమ్మెల్యే గెలవడం, ఆయన గెలుపులు ఒక రకంగా ఆయన మీద నెగిటివ్ ఉన్న ఆయన పనితీరు మీద కొంచెం కలుపుకెళ్ళడం అనే ఫీలింగ్ ఉంది. బట్ ఇవాళ రోజున కలుపుకెళ్ళడం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం. అంటే ఒక రకంగా వరప్రసాద్ అనే వ్యక్తిని వైసీపీ పక్కన పెట్టింది, ఆయన పనితీరు సరిగ్గా లేదు, అసలు ఆయన ఒక రకంగా వేస్ట్ అనే అంటే ప్రజాక్షేత్రంలో ఉండలేరు గెలవరు అనుకుంటున్న టైంలో విజయవాడలో కేసీఆర్ నానికి ఎంత హైప్ వచ్చిందో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ ఆయనకు అంతే హైప్ వచ్చింది. ఈ రోజు పార్టీలో చేరడం, రేపు టిక్కెట్ అనౌన్స్ చేయడం, సేమ్ కేసీఆర్ నానికి అదే జరిగింది, ఇదే జరిగింది. ఏం చూసింది బీజేపీ ఆయన? అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వీళ్ళకి సీటు రాయలసీమ నుంచి 2 అన్నటువంటిది ఒకటి, అందులో తిరుపతికి తెలుగుదేశానికి క్యాండిడేట్ ఎవరు లేరు కరెక్టే చెప్పాలని. జనసేనకి పోటీ చేసే ధైర్యం లేదు తిరుపతి నుంచి ఎంపీది. బీజేపీకి ఆమె అడిగింది కదా, పరమాక లక్ష్మి గారు అడిగారు కదా, పరమాక లక్ష్మి ఇంత ముందు చేసి ఓడిపోయింది, డబ్బులు పెట్టగలిగే పరిస్థితి. తెలుగుదేశానికి ధైర్యం లేదు ఆవిడ అనుకుని. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు గెలిచిన చరిత్ర లేదు తెలుగుదేశానికి. పోనీ మొన్న 2014 గెలిచి ఉంటే ఓ ఫీలింగ్ ఉండేది, 2014 ఈయనే కదా వైసీపీ తరఫున. కాబట్టి అక్కడ తెలుగుదేశానికి అక్కడ ధైర్యం లేదు. తెలుగుదేశం ఏం చూస్తుందంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆ ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరికీ డబ్బులు సర్దేవాళ్ళని చూస్తుంది. ఆవిడ సర్దే పరిస్థితుల్లో లేదు. అంతకైతే కింద ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఖర్చు పెడితే ఆవిడ ఖర్చులు ఆవిడ చూసుకునే స్థాయిలో సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెమసాన్ ఉన్నాడు అనుకోండి, మంగళగిరి ఆయనే భరిస్తాడు, మిగతా 6 నియోజకవర్గాల్లో కనీసం ఒక్కళ్ళకు 10 crore-20 crore ఇస్తాడు. అట్లాగే అతని పేరేంటి, కృష్ణదేవరాయలు, ఇట్లాగా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని ఎంపీ క్యాండిడేట్ గా చూసుకుంటున్నారండి మాక్సిమం.
జగన్ క్రింద సార్ అట్లా చేసుకొచ్చాడు, ఈ దఫా అట్లా కాకుండా తను ఈ రూట్ లో ఇచ్చాడు ఎక్కువ మందికి. అంటే తనే పెడతానంటున్నాడు ఇప్పుడు, లేకపోతే అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు పెట్టారు కదా, పెట్టుకొచ్చారంటే తను పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా చాలా చోట్ల. కాబట్టి ఇక్కడేమో ఆ రూట్ లో ఉంది. అందువలన ఈ ఆవిడకి ఆ సీటే వద్దనుకుంది తెలుగుదేశం, ఎవరు కంటగట్టాలని చూసింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏంటి, రాయలసీమలో తిరుపతి అంటే పుణ్యక్షేత్రం, హిందువుల క్షేత్రం కదా, గతంలో ఒకసారి గెలుచున్నాం కదా అన్నటువంటి రూట్ లో వాళ్ళు చూశారు. ఇప్పుడు వరప్రసాద్కి వచ్చేటప్పటికి పాపం ఆయన తెలుగుదేశానికి అప్రోచ్ అయ్యాడు, గూడూరు ఎమ్మెల్యే కోసం ట్రై చేశాడు తెలుగుదేశం, అట్లా కనీసం సచ్చివేడు అటన్న ఇవ్వమని అడిగారు. అక్కడ అసలు దాంట్లో ఏది రాలేదు, దీంట్లో అడిగారు రెండు మూడు నియోజకవర్గాలు లేదన్నారు. తిరుపతికి ఎంపీగా టీడీపీ తరఫున కూడా ట్రై చేశాడు, అవలా. జనసేనకి ట్రై చేశాడు పవన్ కళ్యాణ్ కలుసుకుని, కానీ అవలేదు. ఇక అప్పుడు ఆయనకి ఇంకా అయిపోయింది దఫా రాజకీయ కెరీర్ అనుకుంటున్న టైంలో భారతీయ జనతా పార్టీ తిరుపతికి ఓకే అంటోంది, వాళ్ళకి అభ్యర్థి ఎవరు అన్నప్పుడు రత్నప్రభ మీద ఒక వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆవిడ క్రిందసారి ఇచ్చాక ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత మళ్ళీ కనిపించాల మనిషి, కాబట్టి ఈయనైతే బెటర్. ఇంతకు ముందు లోకల్ గా కేడర్ తో కూడా పరిచయాలు ఉన్నాయి వరప్రసాద్కి, ఆ రూట్ లో చూసినట్టున్నారు. అంటే రాజకీయ మామూలుగా అంటే రత్నప్రభ గారి విషయంలో ఒక రకంగా ఆమెకే సీట్ వస్తుందేమో అనుకున్నారు, బీజేపీకి ఎవరో క్యాండిడేట్ లేదు అంటే ఈయన పేరు అప్పుడు రాలేదు కదా తెర మీదకి. ఈ అంటే ఐఏఎస్ స్థానం నుంచి ఇలా ఆఫీసర్లుగా రిటైర్ అయ్యి వచ్చిన అధికారులు కంప్లీట్ గా రాజకీయాల్లో అయితే కొనసాగలేరు, కానీ భారతీయ జనతా పార్టీ అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ఈయన కూడా ఒక రకంగా ఐఏఎస్ అధికారి కదా. అట్లా అనుకోవడానికే లేదండి, ఇప్పుడు అందరికి వాళ్ళకే ఇస్తున్నారు, ఎస్పెషల్లీ ఎస్టీ ఎస్టీ సెగ్మెంట్లలో అధికారులు ఎవరైతే ఐఏఎస్లు అయిపోయి రిటైర్ అయిపోగానే, లేదా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని మరి తీసుకుని ఏంటయ్యా అంటే కాన్సెప్ట్, ఈవెన్ ఓసీలు అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఏ సీట్లోనైనా సరే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీ అనేది పక్కన పెట్టి ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ అందిని గాడికి సంపాదించుకో, మినిమం ఒక 500 కోట్ల దాకా సంపాదించుకో, ఒక 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అవ్వు. పార్లమెంట్ సీటు అసెంబ్లీ సీటు వస్తాయి, 50 పెట్టుకుంటే అసెంబ్లీ వస్తాయి, 100 పెట్టుకుంటే పార్లమెంట్ వస్తాయి. ఇది ప్రస్తుతం. కాబట్టి ఇక వ్యవస్థలలో మనం వేరేది ఆశించలేదు. అధికారులు రాజకీయ నాయకులు అవుతారు కొంతవరకు. వరప్రసాద్ గారి మీద నమ్మకమా, భారతీయ జనతా పార్టీకి చాయిస్ లేక ఆప్షన్ లేక ఆయన ఎన్నుకున్నారు? రెండు అనుకోవచ్చు. ఒక నమ్మకం ఏంటంటే మనకి ఎవరు క్యాండిడేట్ లేరు కాబట్టి ఈయనకి ఆల్రెడీ అనుకుంటే ఉన్న తక్కువ సీట్లలో గెలుపు గుర్రాలు పెట్టాలి అనుకుంటారు కదా, ఈయన ఏ రకంగా అక్కడ నుంచి గెలవగలుగుతారు? అక్కడ గెలుపు గుర్రాలను పెట్టాలనుకుంటే అంత కసరత్తు ఉంటది అనుకోవట్లే నేను. గెలుపు గుర్రాలన్న దానికంటే కూడా ఇచ్చిన సీట్లలో క్యాండిడేట్లు ఎత్తుక్కున్న పరిస్థితి అయింది. అనకాపల్లి ఇంత ముందు ఏముందని, వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కరెక్ట్ కావాలంటే కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తర్వాత అదేది నరసాపురం, ఏలూరు, విజయవాడ, తర్వాత కర్నూలు, ఇట్లాంటి సీట్ల వరకు దానికి మంచి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అవి అయితే దాంట్లో ఒక వాల్యూ ఉండేది. ఎందుకు అంటే వాటిట్లో కొంత వాళ్ళకి సంస్థల నుంచి, పరివార సంస్థల నుంచి సపోర్టింగ్ ఉంటుంది, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. హిందూపురం ఇట్లాంటి, కానీ వీటిట్లలో బాబు అడిగితే ఇచ్చింది రాజమండ్రి, అడిగితే ఇచ్చింది నరసాపురం, అడిగితే ఇచ్చినటువంటిది ఈ రెండే వాస్తవంగా చెప్పాలంటే. మిగతా బాబు రుద్దారు, అనకాపల్లి అయినా లేకపోతే అదేది అరకు, అరకు వీళ్ళు అడిగారట. వీళ్ళు ఏంటంటే దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలని, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో చాలా హోంవర్క్ చేసుకొస్తున్నాయి సంఘ పరివార సంస్థలు చాలా రోజుల నుండి, అందులో అరకు పాడేరు ఏరియాలో కూడా చేశారు. అలా చేసినటువంటి ఫలితంగా తమకు అక్కడ స్టాండర్డ్ అంటే మనం ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా, ఎంపీ గెలిచినా గెలవకపోయినా అక్కడ పోటీ చేస్తే ఒక బలమైనటువంటి ముద్ర మంద ఉండాలి అని అనుకున్నారు. అందుకే అరకు పాడేరులో ఒక అసెంబ్లీ సీట్ అడిగారు, పాడేరు ఇల్లుస్తానంటే అరకు అడుగుతున్నారు వాళ్ళు, అరకు పార్లమెంట్ కూడా అడిగారు, కాబట్టి అది వాళ్ళు అడిగితేనే ఇచ్చారు. గెలుస్తారా లేదా అన్నది డౌటే, ఎందుకంటే ఇంతవరకు అక్కడ ఎప్పుడు బీజేపీ గారు తెలుగుదేశం కూడా గెలిచిన చరిత్ర లేదు, కానీ అరకు అడిగింది వీళ్ళే. రాజమండ్రి వీళ్ల కోరిక మేరకే ఇచ్చారు, నరసాపురం వీళ్ళ కోరిక మీదకే ఇచ్చారు, రాజంపేట, అనకాపల్లి, రాజంపేట, తిరుపతి ఈ మూడు కూడా ఇచ్చేసారు. అంటే 3+3 ఆఫర్ అనమాట, మూడు వీళ్ళు కోరుకున్నది ఇస్తే, మూడు ఆయన రుద్దింది తీసుకున్నారు.
ఆ మూడింటిలో కూడా గెలుపు అనేది ఒక పెద్ద పరీక్ష భారతీయ జనతా పార్టీ. కానీ రాజమండ్రి విషయంలో అంటే ముందు నుంచి పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు అయినప్పటి నుంచి వినిపించింది ఆమె విశాఖ అడుగుతారు, విశాఖ నుంచి బరిలో దిగితే గెలుస్తారు, కేంద్ర మంత్రి ఇస్తారని. రాజమండ్రి అనేది ఆమెకు ఒక సవాలా, లేదంటే స్థాన బలం చూసా, లేదంటే అభ్యర్థి బలం చూసా? భారతీయ జనతా కుల బలం చూసే ఇచ్చారు, అక్కడ అంత మించేం లేదు. కమ సామాజిక వర్గానికి అక్కడ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇటు వీళ్ళు ఏమో సెటి బలి జనబెట్టారు. అవును, అంటే మన కూడా బీసీఏ కదా భరత్ కూడా. అవును, వైసీపీ అక్కడ కమ సామాజిక వర్గాన్ని పెడుతోంది కదా, అందుకోసం అని ఇప్పుడు మధ్యలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఉండవారు, అరుణ్ కుమార్ గారు తర్వాత చమురళి మోహన్. అంతే, మాక్సిమం తెలుగుదేశం అయితే ఎప్పుడు బీసీఏ కమ్మే పెడతారు, మార్చట్లా వేరే వాళ్ళకి ఇవ్వట్లా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళ వాళ్ళకి అనుకున్నారు. మురళీమోహన్ ఇప్పుడు చేసే ఓపిక లేదు ఆయనకి ఈ సంఘర్షణలో, వాళ్ళ కోడలకు అనుకున్నారు. అయితే పురంధేశ్వరి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీదనే. ఆవిడకి ఏంటంటే రెండు కోణాలు, విశాఖపట్నం అయితేనేమో తన కుటుంబంలో సమస్య, తను తన కుటుంబాన్ని ఫస్ట్ ప్రయత్నిస్తుంది. ఇది నందమూరి కుటుంబం టోటల్, నందమూరి కుటుంబంలో తన వల్ల ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఉంటే కుటుంబం అంతా తనకు అండగా ఉంటుంది అనేటువంటిది ఒక ఫీల్ ఉంది. కాబట్టి మళ్ళీ బాలయ్య కొడుకు బాలయ్య అల్లుడు అంటే కనుక తను అడ్డుపడకూడదు అనేసి తన కోసం తన కుటుంబం కోసం పార్టీకి అవసరమైన ఆ సీట్ వదిలేసింది. ఎందుకంటే అక్కడ గెలిచింది, పలు దఫాలు గెలిచినటువంటి సీట్ కదా అది, అట్లాంటి సీటే ఈవిడ ప్రయారిటీ ఇవ్వలేదు, అది తన కుటుంబం కోసం. రెండవది దానికి బదులుగా రాజమండ్రి తీసుకుంది, అంటే తన కోసం అది, అంటే ఆవిడ ఇంట్రెస్ట్, ఆవిడ మొదటి నుంచి ఆ ఇంట్రెస్ట్. అంటే ఇంతకుముందు రాజంపేట నుంచి బరిలో దిగి ఓటం పాలయ్యారు కదా. అవును, అంటే ఇక్కడ కూడా మళ్ళీ వైజాగ్ కూడా ఓటం పాలయ్యారు. వైజాగ్ అయ్యారు అంటే ఇక్కడ కూడా సాహసమా లేదంటే ఒక పరీక్ష? ఇప్పుడు పొత్తు ఉంది కదా, తను తాను పరీక్ష, ఒకటి తెలుగుదేశం పార్టీతో పొత్తు కాబట్టి, తెలుగుదేశం పలు దఫాలు గెలిచిన సీటు కాబట్టి గ్యారంటీ గెలిపిస్తుంది. చంద్రబాబు గారు ఫస్ట్ టాస్క్ బీజేపీలో గెలిపించాల్సిన బాధ్యత చిన్నమ్మదే. అవును, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, అందులో భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రత్యర్థి కూడా చాలా బలమైన వ్యక్తి, మిథున్ రెడ్డి మీద గెలవడం అంటే కొంచెం పరీక్ష అని చెప్పాలి. అంటే అది చూసి ఇచ్చారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అంతకు మించి ల్యాక్ ఇచ్చారా ఆయనకు కూడా? అంటే కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, మిథున్ రెడ్డి ఒక ఎంపీ, అంతే. అవును, ఆ రేంజ్ లో చూస్తే డిజిగ్నేషన్ పరంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద వ్యక్తి, కాకపోతే పార్టీ పరంగా బలం చాలా తక్కువ. అవును, గతంలో ఈ తెలుగుదేశంతో పొత్తులో పురంధేశ్వరి పోటీ చేసి ఓడిపోయింది అక్కడ. అవును అవును, క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీ కాళ్ళకి వేసుకుని పార్లమెంట్కి ఇవిడికేలా దాదాపు 40,000-50,000 ఓట్లు తేడా వచ్చింది. ఈ దఫా పరీక్ష కూటమికి, జనసేన కూడా జాయిన్ అవ్వడం మూలంగా అటు బలి సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగా ఉన్నాయి అక్కడ. రెడ్డి ప్లస్ బలిజ ప్లస్ బీసీ ఈ కాన్సెప్ట్ తో తెర మీద తీసుకొచ్చారు. రాయలసీమలో బీసీలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటారు కూడా కాబట్టి ఈ మూడు కోణాలను కలిపి తీసుకొచ్చుకున్నది. ఈ లిస్ట్ లో మరో కీలకం ఏంటి అంటే సీఎం రమేష్, అంటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో లేని వ్యక్తి సడన్ గా ఇప్పుడు రావడం అనేది అది బీజేపీకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే జయశంకర్ అట్లా నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలనుకుంది పార్టీ, కానీ ఆగింది. ఇక్కడ సీఎం రమేష్ తనే స్వయంగా ఇంట్రెస్ట్ చూపెట్టాడు పోటీ చేయడానికి ప్రత్యక్ష ఎన్నికలు. అవును, తెర వెనకాల ఎంతకాలం రాజకీయం, మనం డైరెక్ట్ గా చేసి గెలిచి చూపెడదాం, ఎందుకంటే డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అంతా ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో చేతకానప్పుడు, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకపోయినప్పుడు ఢిల్లీలో కొంత చూపుల్లో వేరేగా ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళని పవర్ బ్రోకర్స్ గానే చూస్తారు, కానీ లీడర్లుగా చూడరు. ప్రజల నుండి గెలిచి వచ్చే వాళ్ళని లీడర్ గా చూస్తారు. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైనా చేశారా ప్రత్యక్ష రాజకీయాల్లో? గెలిచారు, మొదట్లో ఎమ్మెల్యేగా గెలిచారు, అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత ఆయన ఓడిపోయాక 2-3 సార్లు చూసాకే ఈ డబ్బులు ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే మొదటిసారి గెలిచి రెండోసారి పాపం దెబ్బతిన్నారు, ఆ తర్వాత ఇంకోసారి ట్రై చేసేసి వద్దు అనుకున్నారు. పార్లమెంట్ కూడా ట్రై చేశారు, హైదరాబాద్ పోటీ చేశారు అప్పటి నుంచి వద్దనుకున్నారు. అంటే కొంతమంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే కలిసి రాదు అనే ఫీలింగ్ తో కూడా ఉండిపోతారు. అంటే ఆయన ముందు పోటీ చేసి దెబ్బతిన్నాక పక్కెళ్ళారు, ఈయన ముందంతా పరోక్ష రాజకీయాల్లో ఉండి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఒక రకంగా సాహసవంతుడే. అవును, ఎందుకంటే ఆయనే అడిగాడు సీటు, నాకు కావాలి అనకాపల్లి ఇవ్వండి అని. బీసీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్నటువంటి రూట్ లో ఈయనకి ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కలుస్తాయి అనుకుంటా అక్కడ. ఈ గవర వెలమ వీళ్ళకి సంబంధించి ఏదో కమ్యూనిటీస్ లో ఒకటి ఈయనకి లింక్, ప్లస్ వాళ్ళ మిస్సెస్
కమ్మ సామాజిక వర్గం ఏదో అంటున్నారు. కాబట్టి ఆ కాంబినేషన్ కూడా అనే కోణంలో ఇప్పుడంతా భార్యాభర్తల లెక్కేస్తున్నారు. అంటే రాయలసీమ చెందిన వ్యక్తి కదా ఇప్పుడు ఆ లెక్కనైతే ఈ దఫా ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళు ఇద్దరు కోస్తా మీద రుద్దబడ్డారు. కోస్తా వాళ్ళు ఎవరు రాయలసీమలో పోటీ చేయట్లా, కానీ ఇద్దరు రాయలసీమ వాళ్ళు వచ్చి కోస్తాలో పోటీ చేస్తున్నారు. పుట్టా యాదవ్ అవును అతను ఏలూరు, పుట్టా యాదవ్ రాయలసీమడు, సీఎం రమేష్ ఇదే అవును అవును. ఇద్దరు ఇద్దరు రాయలసీమ వాళ్ళను కోస్తా మీద రుద్దబడ్డారు గోదావరి జిల్లా లేదా కోస్తా రుద్దబడింది. ఒక పెద్ద కసరత్ ఏమన్నా కనిపిస్తుందా సార్ ఈ 6 సీట్ల విషయంలో చూసుకుంటే బీజేపీ చేసింది? చాలా బీభత్సమైన కసరత్ చేశారా? కాకపోతే ఏంటంటే ఫలితం ఎట్లా అనేది జనం డిసైడ్ చేయాలి. వీళ్ళైతే చంద్రబాబు గారు ఒక లిస్ట్ చెప్పడం, వాళ్ళు ఒకటి చెప్పడం, అది మార్చమంటాం, ఇది మార్చమంటాం, వీళ్ళు అది కాదంటాం, ఇది కాదంటాం, చాలా తతంగం నడిచింది. చివరికి అటు మార్చుకోవడం ఇది మార్చుకోవడం, ఇప్పుడు చివరిలో విజయనగరం వదిలేసుకున్నారు, విజయనగరం బదులుగా రాజంపేట తీసుకున్నారు. అదే సందర్భంలో నరసాపురం ఖచ్చితంగా కావాలన్నారు, ఏలూరు వదులుకున్నారు, హిందూపురం కూడా వదులుకున్నారు. హిందూపురం ఇవ్వలేదు అసలు, అంటే సుదీర్ఘ కసరత్తు ఉంది దీని వెనకాల. ఈక్వేషన్స్ రోజు ఓట్లకు సంబంధించి అక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ కులాలు ఉన్నాయి, వీళ్ళు ఎంత డబ్బులు ఎంత, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏంటి, ఎంపీ క్యాండిడేట్లు ఏంటి, సుదీర్ఘ కాలం నుంచి ఎవరు గెలుస్తున్నారు, లెక్కలన్నీ చాలా చూసుకున్నారు. కానీ ఆ సుదీర్ఘ కసరత్ తర్వాత ఈ అభ్యర్థుల లిస్టు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ గెలుపుకు దగ్గరగా వెళ్తుందా, మరొకసారి ప్రయోగానికి సిద్ధమవుతుందా అన్నట్లేదు, జనం ఇచ్చే తీర్పు మీద ఉంటుంది అంతే. రైట్, చూద్దాం మొత్తానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విషయంలో ఒక ఒక క్లియర్ కట్ స్పష్టత అయితే వచ్చేసింది. కాకపోతే ఇంకా రేపు పొద్దున్న గెలుస్తారా లేదా, వాళ్ళ ఎఫర్ట్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలాగా వాళ్ళని ఆశీర్వదిస్తారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సి వస్తుంది.